నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశమయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు వీరి భేటీ కొనసాగింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకుంటున్న తాజా పరిస్థితులు, ఉన్నతాధికారులపై తీసుకోవాల్సిన చర్యలపై గవర్నర్తో ఎస్సీసీ చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు రేపు తొలి విడత పోలింగ్కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 12 జిల్లాల్లోని 2724 సర్పంచ్ స్థానాలు, 20,157 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 3249 పంచాయతీలకు 525 ఏకగ్రీవం అయ్యాయి. 2723 పంచాయతీలకు 20,157 వార్డు సభ్యుల పదవులకు 9 పోలింగ్ జరుగుతుంది. 29,732 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. మొదటిసారి పంచాయతీ ఎన్నికల్లో నోట్ తీసుకువచ్చారని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. నల్ల జిల్లా ద్వారక తిరుమల మండలాల వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ద్వారక తిరుమలలో జరిగింది. రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు వంకా రవీంద్రనాథ్ పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియచేయాలని కోరారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 13న జరిగే సర్పంచ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎంపీడీఓ బి వీరస్వామి తెలిపారు. అత్తిలి మండలంలో గల 18 గ్రామ పంచాయతీలకు గాను కొమ్మరాజ్ కిన్నరపురం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ వార్డు సభ్యుల ఎన్నికకు ఒక్కొక్క నామినేషన్ వేయడంతో ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. నామినేషన్ ఉపసంహరణ అనంతరం పాలి గ్రామంలో సర్పంచ్ పదవికి ఒక నామినేషన్ దాఖలు కావడంతో సర్పంచ్ పదవి ఏకగ్రీవం అయింది. పాలి గ్రామంలో 10 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. మండలంలో 18 సర్పంచ్ పదవులకు గాను 3 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవం కాగా మిగతా 15 సర్పంచ్ పదవులకు పోటీ జరుగుతోంది. 200 వార్డు సభ్యుల పదవులకు గాను 56 వార్డులు ఏకగ్రీవం అయ్యాయని తెలిపారు. మిగతా 144 వార్డులకు గాను పోటీ జరుగుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఎన్నికల గుర్తును కేటాయించామని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని ఎంపీడీఓ బి వీరస్వామి కోరారు. గ్రామాల్లో పోలింగ్ నిర్వహించి ఫలితాలు వెలువడిన అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తయ్యే వరకు స్టేజ్ 2 అధికారులతో బాధ్యత అని పేర్కొన్నారు. మండలంలో 49 ప్రదేశాల్లో 15 లొకాలిటీలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు. పోలింగ్ మెటీరియల్ను బూతుల వారీగా సిద్ధం చేశామని ఎంపీడీఓ బి వీరస్వామి తెలిపారు. ఈరోజు 8వ తేదీ 3 గంటలకల్లా మనం విత్డ్రాల్స్ మనం ఉపసంహరణ నామినేషన్ చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంది. ఆ టైం కూడా పూర్తయింది. ఇప్పుడు మనం ఫైనల్గా వచ్చిన కంటెస్టింగ్ క్యాండిడేట్లు ఈ ఫారం 9 ద్వారా కూడా అక్కడ కంటెస్ట్ చేసిన క్యాండిడేట్లు అందరూ కూడా గుర్తుల కేటాయింపు అక్కడ ఉన్న స్టేజ్ 1 ఆఫీసర్ గారు అలాట్ చేస్తూ తర్వాత వాటిని ఫారం 9ని మన ఆఫీస్కి తీసుకొస్తున్నారు. మేము కూడా ఇక్కడ మన ప్రత్యేక అధికారి వారు అలాగే తహసీల్దార్ గారు కూడా వాటిని మరొకసారి పరిశీలన చేసి ఫైనల్గా ఫారం 9 ఫార్మాట్ని మనం జిల్లా అధికారులకి తర్వాత గౌరవ కలెక్టర్ గారు కూడా మనం పంపించడం జరుగుతుంది. అంటే ఈరోజు మన మండలంలో పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా అనేది మనకి ఫైనలైజ్ అవుతుంది అనేది తెలియజేస్తున్నాము. అలాగే రేపటి నుంచి మనకి స్టేజ్ 2 ఆఫీసర్ పోటీలో ఉన్న గ్రామ పంచాయతీ సర్పంచులు అలాగే వార్డు మెంబర్లకు సంబంధించింది కూడా మనకి ఒక అరగంటలో ఫైనల్గా మనకి ఫైనల్ రిపోర్ట్ అనేది తీస్తున్నాం. దీంతో పాటుగా రేపటి నుంచి మనకి స్టేజ్ 2 ఆఫీసర్స్ మనకి ఫైనల్ మళ్ళా స్టేజ్ 2 ఆఫీసర్ ఎలక్షన్ పూర్తయ్యే వరకు కూడా ఎలక్షన్ కండక్ట్ చేయడం అలాగే కౌంటింగ్ పూర్తి చేసి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా పూర్తి చేసే వరకు కూడా స్టేజ్ 2 ఆఫీసర్ రేపు మార్నింగ్ 10 గంటలకు మనం మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అలాగే కంటెస్ట్లో ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా మనం అంతా కూడా రేపు స్పెషల్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి అందరూ కూడా మీటింగ్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. సెన్సిటివ్ గ్రామాలను కూడా మనం 49 ప్లేసుల్లో 15 లొకాలిటీస్లో కూడా మనం ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. అలాగే మనం ఎన్నికకు అన్ని కూడా సన్నద్ధంగా ఉన్నాం. బ్యాలెట్ బాక్సులు కూడా మన దగ్గర 433 బ్యాలెట్ బాక్సులు కూడా సఫిషియెంట్గా మనంతా కూడా జరిగింది. ఇప్పుడు ఉపసంహరణ అయిన తర్వాత కంటెస్ట్లో ఉన్న క్యాండిడేట్లు అందరూ కూడా బ్యాలెట్ పేపరు 2 సింబలు డినామినేషన్ 2 సింబలు 3 సింబలు 4 సింబలు ఇట్లా ఆ విలేజ్కి సంబంధించిన పోటీదారులందరికీ కూడా మనం డినామినేషన్ వైజ్ కూడా రిక్వైర్మెంట్ మరి డిపో గారికి గౌరవ కలెక్టర్ గారికి మనంతా కూడా మనం పంపించడం జరుగుతుంది. తదుపరి మనం ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ బ్యాలెట్ పేపర్లు తీసుకొచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకుని మళ్ళీ ట్రెజర్లో భద్రపరుచుకుని డిస్ట్రిబ్యూషను
మన 12వ తారీఖున ఎస్విఎస్ఎస్ డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఇందాకే మా టీము స్పెషల్ ఆఫీసర్ గారు, తహసీల్ గారు అంతా కూడా వెళ్ళి అక్కడ కౌంటర్స్ వైజ్ స్పెషల్ కౌంటర్లు, సాధారణ కౌంటర్లు అన్నీ కూడా మనం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే అత్తిలి పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి సుమారు 16,000 పైబడి మనకు అక్కడ ఓట్లు ఉన్నాయి కాబట్టి కౌంటింగ్ సెంటర్ని కూడా పైన 2 రూముల్లో ఒకటి బ్యాలెట్ బాక్స్ని ప్రిజర్వ్ చేయడానికి, రెండోది కౌంటింగ్ కూడా 10 టేబుల్స్ ఇప్పుడు చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో కూడా మనం వచ్చిన మెటీరియల్ని తర్వాత బాక్స్ను ప్రిజర్వ్ చేయడం, అలాగే కౌంటింగ్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి నామినేషన్ కంటెస్టింగ్ క్యాండిడేట్లన్నీ అయిన తర్వాత రేపటి నుంచి స్టేజ్ 2 జరుగుతుంది. అలాగే మన మెటీరియల్ కూడా అన్నీ కూడా డిపో హౌస్ నుంచి, తర్వాత మనం అన్ని చోట్ల నుంచి కూడా మనకు అన్ని రకాల మెటీరియల్ ఫామ్స్, స్టాట్యూరీ, నాన్ స్టాట్యూరీ అలాగే మెటీరియల్ అన్నీ కూడా మనకు రావడం జరిగింది. అన్నీ కూడా పోలింగ్ స్టేషన్ ఇక్కడ ఇక్కడ గ్రామ పంచాయతీ వైజ్ కాకుండా ఒక గ్రామ పంచాయతీలో 10 వార్డులు ఉంటే 10 వార్డులకు కూడా మనం వార్డ్ వైజ్ కూడా మనం పోలింగ్ అంతా కూడా సెటరేట్ చేసి అన్ని కూడా కవర్లో కూడా అన్ని కూడా సెపరేట్ కవర్స్ పోలింగ్ స్టేషన్ వైజ్ కూడా చేసి సుమారు 200 మనకున్న 220 మొత్తం మెటీరియల్ అంతా కూడా మనం సెగ్రిగేట్ చేసి రెడీగా సిద్ధంగా పెట్టుకున్నామని తెలియజేస్తూ ప్రశాంత వాతావరణంలో మరి మన ఎన్నికలు జరగాలని అన్ని ఏర్పాట్లు కూడా చేశామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులను గెలిపించి అత్తిలి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పైభవన సత్యనారాయణ కోరారు. అత్తిల సర్పంచ్ అభ్యర్థి సభ్యుడి మరియమ్మతో పాటు 14వ వార్డు అభ్యర్థి మీసాల సుగ్న, 17వ వార్డు అభ్యర్థి కూసంపుడి కృష్ణకుమారి, 13వ వార్డు అభ్యర్థి దిశల గంగాలక్ష్మి, 18వ వార్డు అభ్యర్థి నూకపై రామకృష్ణతో కలిసి ఇంటింటి ఓట్లను అభ్యర్థించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 14వ వార్డు ప్రచారం చేయడం జరుగుతుంది. మన స్థానిక శాసనసభ్యులు, మన అత్తిలి ముద్దుబిడ్డ తారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు బలపరిచిన అభ్యర్థిగా సభ్యుడి మరియమ్మ గారు పొడి చేస్తున్నారు. అలాగే 14వ వార్డు మెంబర్గా మేసాల సుగుణమ్మ గారు పొడి చేస్తున్నారు. వీరిద్దరికి కూడా అత్తిలి గ్రామ ప్రజలు అఖండ మెజార్టీ ఇవ్వాలని, ఎందుచేతంటే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి విరివిగాలని, ప్రతి కుటుంబానికి కూడా లబ్ధి చేకూరింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంక్షేమ ప్రభుత్వం ఇది. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రభుత్వం. ఆ పథకాల్లో భాగంగా ప్రతి ఇంటికి అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వాహన మిత్ర కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎవరిదంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. మేము ఓటాడుగా హక్కు ఉందంటే ఒక వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన, ఈ 2 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన ప్రజలందరినీ కూడా తెలియ చేసుకోమని కోరుకున్నాం. ఇక్కడ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిని పోటీ చేస్తున్న సభ్యత్తు మరియమ్మ గారి ఎన్నికల గుర్తు బుట్ట, అలాగే నేసాల సుగ్నమ్మ గారి ఎన్నికల గుర్తు స్థూలు ఆ 2 గుర్తులపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి కారుమూరి నాగేశ్వరరావు గారిని, సభ్యత్తు మరియమ్మ గారిని బలపరచాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను ఆదుకుంటోందని పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల చినబాబు అన్నారు. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా అత్తిలి అన్ని రంగాల అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్దాల బన్నీ ప్రసాద్, మండల కార్యదర్శి అభిబుద్దేం, దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు కంకటాల సతీష్, బీసీసీఎల్ అధ్యక్షుడు మక్క సూనారాయణ, ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు సభ్యుడు రాజేష్, కసగాని చిన్న, గారపాటి నాగరాజు, కాకల విశాలాక్షి, కందుల సత్యనారాయణ, పైబొన శ్రీనివాస్, పెచ్చెట్టి రామకృష్ణ, కసగాని అబ్బులు తదితరులు పాల్గొన్నారు. రేపు 13వ తారీఖున జరిగే గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మన స్థానిక ఎమ్మెల్యే కారుము నాగేశ్వర బలపరిచిన అభ్యర్థి మన సభ్యుడి మరియమ్మ గారు పోటీ చేస్తున్నారు. వీరి ఎన్నికల గుర్తు బుట్ట, వార్డు మెంబర్ 14వ వార్డు మెంబర్ మీసాల సుగ్ గారు పోటీ చేస్తున్నారు. వీరికి ఎన్నికల గుర్తు స్టూలు. వీరిద్దరికీ మీ అమూల్యమైన ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలి. అత్తిలి మండలం మారవెల్లి పంచాయతీ సర్పంచ్ పదవికి 3 పోటీలో ఉన్నట్లు స్టేజ్ 1 రిటర్నింగ్ అధికారి సుబ్బరాజు తెలిపారు. 12 వార్డుల్లో 11-12 వార్డు ఏకగ్రీవం కాగా, మిగిలిన 10 వార్డుల్లో 2 వంతున 20 మంది పోటీలో ఉన్నట్లు చెప్పారు. దంతుపల్లి పంచాయతీకి సర్పంచ్ పదవికి 2, 8 వార్డులకు 2 వంతున 16 మంది పోటీలో ఉన్నట్లుగా చెప్పారు.
ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘ సర్వసభ్య సమావేశం ఈ నెల 10వ తేదీన అత్రి రామన్నపేటలో గల సంఘ భవనంలో జరుగుతుందని రిటైర్డ్ ఉద్యోగుల సంఘ మండలాధ్యక్షుడు పమ్మి గోపాలకృష్ణమూర్తి తెలిపారు. సమావేశానికి సంఘ సభ్యులంతా తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. తణుకు మండలంలో 9 గ్రామాల్లో 22 మంది సర్పంచ్ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు ఎంపీడీఓ సునానమూర్తి తెలిపారు. ఎర్రచెరువు, ముద్దాపురం, మండపాక, మహాలక్ష్మి చెరువు, కొమరవరంలో ఇద్దరేసి చొప్పున పోటీలో ఉన్నారు. దువ్వ, కోనాల, తేతలి, వేల్పూర్లో 3 రేసి వంతున పోటీ చేస్తున్నారు. ఎర్ర చెరువులో 2, కొమరవరం మండపాకలో ఒక్కొక్కరే వార్డు సభ్యులకు నామినేషన్ ఉండడంతో 4 వార్డులు ఏకగ్రీవమైనట్లుగా తెలిపారు. 9 గ్రామాల్లో 252 మంది వార్డు సభ్యత్వాల కోసం పోటీ పడుతున్నట్లు చెప్పారు. తణుకు మండలంలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల తర్వాత గ్రామాలకి, సర్పంచులకి, వార్డు మెంబర్లకు కూడా చాలా అధిక సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసుకోవడం జరిగింది. మొత్తం సర్పంచులకు గాను 50 మంది అభ్యర్థులు పోటీలకు దిగారు మొదట. తర్వాత 28 మంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకున్న తర్వాత 22 మంది అభ్యర్థులు సర్పంచ్కి గాను పోటీలో మిగిలారు. అదేవిధంగా వార్డు మెంబర్లకి మన 8వ తారీఖు నుండి ఇప్పటివరకు 459 మంది మొత్తం నామినేషన్ వేయగా 221 మంది ఈరోజు వరకు విత్డ్రా చేసుకోగా చివరికి 248 మంది అభ్యర్థులు వార్డు మెంబర్ల గారు పోటీలో ఉన్నారు. మొత్తంగా 221 మంది వార్డు సభ్యులు విత్డ్రా చేసుకోవడం జరిగింది. అలాగే మొత్తం మండలంలో 4 వార్డులకి ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. ఎర్రాయి చెరువులో 2 వార్డులకి, కొమరవరంలో 1 వార్డుకి, మండపాకలో 1 వార్డుకి ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా 13వ తేదీ నాటికి 50 మందికి 28 మంది విత్డ్రా చేసిన తర్వాత 22 మంది సర్పంచ్ అభ్యర్థులు, అలాగే 469 మందికి 221 మంది నామినేషన్ ఉపసంహరించిన తర్వాత 248 మందికి పోటీ జరగబోతోంది. 13వ తారీఖున ఎన్నికలన్నీ నిష్పాక్షికంగా ప్రశాంతమైన వాతావరణంలో జరిపించడానికి అన్ని రకాల ఏర్పాట్లు మేము చేస్తున్నాము. అధికార యంత్రాంగం, రెవెన్యూ శాఖ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా పూర్తి సహకారంతో, విద్యాశాఖ వారందరి సహకారంతో ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా, పోలీస్ శాఖ వారి సహకారంతో, అలాగే మన పత్రికా విలేకరుల సోదరుల సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలమని మేమందరం పూర్తి విశ్వాసంతో ఉన్నాం. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నాం. షెడ్యూల్ కుల సంక్షేమ సంఘ నాయకుడు బట్టు నాగేశ్వరరావు మృతి పట్ల బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పొట్ల సురేష్, ఎస్సీ నాయకుడు కొండే నాగేశ్వరరావు, సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు బొడ్డు విక్టర్ బాబు, బార్ అసోసియేషన్ కార్యదర్శి తిరే సత్యనారాయణరాజులు సంతాపాన్ని తెలిపారు. ఈరోజు ప్రముఖ దళిత నాయకులు, ఆల్ ఇండియా ఎస్సీ బీసీ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ పట్నాగేశ్వరరావు గారు అకాల మరణాన్ని చింతిస్తూ మరి దేవతం పశ్చిమగోదావరి జిల్లా కంపెనీ తరఫున మరి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేరుకోవాలని మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి దళితులను చైతన్యపరిచిన మరి దళిత నాయకులు పట్నాగేశ్వరరావు లేని లోటు దళితులకు చేరిన లోటని తెలియజేసుకుంటూ తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బంది 41 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించినట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. 41 మంది సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. ఇంతవరకు 832 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయించినట్లు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద 30 మంది మున్సిపల్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేసినట్లుగా తెలిపారు. 30 మంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. ఇంతవరకు 221 మందికి వ్యాక్సినేషన్ చేయించినట్లు తెలిపారు. తణుకు ప్రగతి జూనియర్ కళాశాల వద్ద 15 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు సబ్ యూనిట్ అధికారి జి వెంకటేశ్వరరావు తెలిపారు. కప్పల వెంకన్న సెంటర్ వద్ద 10 మందికి, ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 22 మందికి, కొమ్మ చెరువు గట్టు వద్ద 3 కరోనా పరీక్షలు జరిపినట్లుగా తెలిపారు. ఇంతవరకు 26,706 మందికి కరోనా పరీక్షలు జరపగా 2,308 మంది పాజిటివ్ కేసులు గుర్తించినట్లు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా హోటల్స్ యజమాన సంఘ జిల్లా అధ్యక్షుడుగా తణుకునకు చెందిన విజయమెస్ అధినేత కడియం వెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. ఈ నెల 7వ తేదీన ఏలూరులోని శ్రీ ఆదిత్య ప్రిన్స్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు. కోవిడ్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో హోటల్స్ రంగం తీవ్ర ఇబ్బందులు పడిందని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లుగా చెప్పారు. రానున్న రోజుల్లో హోటల్స్ రంగంలో నెలకొన్న సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఉపాధ్యక్షుడిగా బి నాగరాజు, ఎం ప్రసాద్, కార్యదర్శిగా బి రాజా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బైలా శ్రీధర్, సహాయ కార్యదర్శిగా సిహెచ్ రాజేశ్వర్మ, కోశాధికారిగా ఎస్ వెంకటేశ్వరరావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రమణమూర్తి నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారని వివరించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.